కర్మాన్ని మంటగలుపుతున్న వైఎస్ఆర్ పార్టీ ఆగడాలు అరికట్టాలని రామతీర్థాలు రాముణ్ణి కాపాడాలని కోరుతూ రేపు అనగా మంగళవారం శ్రీకాకుళం జిల్లా నుండి విజయనగరం జిల్లా రామతీర్థాల వరకు చలో రామతీర్థాలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పైడి వేణుగోపాల్ అన్నారు. సోమవారం శ్రీకాకుళంలో మాట్లాడుతూ రామతీర్థాలు సంఘటనలో దోషులను వెంటనే శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం బీజేపీ జిల్లా అధ్యక్షుడు అట్టాడ రవిబాబ్జీ, కేంద్ర ఆహార కమిటీ సభ్యులు బిర్లింగ్ ఉమామహేశ్వరరావులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు కూడా ఈ ప్రభుత్వం ఇన్ని దాడులు జరిగినా ఒక్క మనిషిని అయినా సరే అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ చేసి గట్టిగా శిక్షిస్తే ఈ దాడులు జరిగేవి కావు. అయితే దీన్ని మొన్న రామతీర్థాల విషయంలో టీడీపీ వైఎస్ఆర్సిపి ఒకే రోజు ఇద్దరు నాయకులకి కొండపైన అనుమతించడం, రసాబస జరగడం, దీన్ని రాజకీయం చేస్తున్నారు తప్ప దీన్ని ఎలాగా ఈ దాడుని నిరుద్ధం చేద్దాం ఆలోచన లేదు. దీన్ని హిందూ మతంపై దాడి జరుగుతుంది. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మెజార్టీ పీపుల్ తాలూకా హిందువులు, మెజార్టీ పీపుల్ తాలూకా సంస్కృతిని సంస్కారాన్ని మతాన్ని గౌరవించిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. ఒక వేరే మతస్థుడు ఈ ముఖ్యమంత్రి రావడం వల్ల మెజార్టీ హిందువుల మనోభావాలను గౌరవించడంలో ఈ ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విఫలమవుతున్నాడు. అదే కాకుండా దేవునికి హింసలు పెడుతున్నారు. నిన్న మొన్న కూడా రాజమండ్రిలో తిరుపతిలో కూడా అమ్మవారి విగ్రహం, తర్వాత సీతమ్మవారి విగ్రహం, ఈ దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ దాడులు ఎప్పుడైనా ఆగిపోతే మేము దీన్ని బాగా పెదిరిగిస్తాం, పోరాటం చేస్తాం. రేపు రామతీర్థాల లో 5వ తేదీన మన రాష్ట్ర అధ్యక్షుడు సోమి వీర్రాజు గారు మరియు జనసేన పార్టీ నాయకులతో కలిపి రేపు చలో రామతీర్థాల కార్యక్రమం చేపట్టడం జరిగింది.